మనందరం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి గేమ్లో ఏదో ఒక డేంజర్ ఉంటుంది. డేంజర్ అనేది యాక్సిడెంటల్గానే ఉంటుంది, కానీ కావాలని అయ్యేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం, అనుకోకుండా మనకి బాల్ తగులుతుంది. అలాగే ఫుట్బాల్ ఆడుతాం, అనుకోకుండా వేరే పర్సన్తో మనకి క్లాష్ అవుతుంది. ఇవన్నీ యాక్సిడెంటల్ డేంజర్స్. కానీ ఇప్పుడు మీరు చూసే గేమ్స్ అన్నీ, ప్రతిదీ ఒక డెత్ రేస్ లాంటిదే, ప్రతిదీ ఒక డేంజరస్ గేమే. సో ఈ వీడియోలో ఆ గేమ్స్ ఏంటో చూద్దాం. హైలైనింగ్, 1 ఇంచ్ తిక్కున్న నైలాన్ తాడుపై నడవాలి, అది కూడా చాలా ఎత్తు నుంచి. మనం చూస్తూ ఉంటాము, 2 పెద్ద పెద్ద కొండల మధ్యలో తాడుగట్టుకుని నడుస్తూ ఉంటారు. అలానే 2 పెద్ద బిల్డింగ్ల మధ్య తాడుగట్టుకుని ఎలాంటి సపోర్ట్ లేకుండా నడుస్తూ ఉంటారు. దీనికి బ్యాకప్ సపోర్ట్ తీసుకున్నా సరే ఈ గేమ్ చాలా డేంజర్. ఆ తాడుపై సరిగ్గా నడవకపోతే మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. హిల్ క్లైంబింగ్, ఇది కూడా చాలా డేంజరస్ అండ్ అడ్వెంచరస్ గేమ్. ప్రతి సంవత్సరం చాలా వేల మంది గాయాల పాలవుతూ ఉంటారు, అలాగే చాలామంది చనిపోతూ ఉంటారు కూడా. ఇలా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడం వల్ల చాలామంది కొండపై నుంచి జారిపడి గాయపడుతూ ఉంటారు. రీసెంట్గా నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది గాయపడ్డారు, అలాగే చాలామంది చనిపోయారు కూడా. నెక్స్ట్, సోలో రాక్ క్లైంబింగ్. ఫ్రీ సోలో రాక్ క్లైంబింగ్ అనేది చాలా ప్రమాదకరమైన గేమ్. ఈ గేమ్లో ఎలాంటి బ్యాకప్ సేఫ్టీ లేకుండా పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ ఉంటారు. ఇది వారి సొంత బలం, స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న తప్పు చేసినా వాళ్ళకి మరణం సంభవించవచ్చు, లేదా తీవ్ర గాయాలు అవ్వచ్చు. అమెరికన్ రాక్ క్లైంబర్ బ్రాడ్ గ్రాబ్రైట్ 1000 అడుగుల కొండపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడి మరణించాడు. అడ్వెంచరస్ గేమ్లో ఈ గేమ్ చాలా డేంజరస్ గేమ్. నెక్స్ట్, బేస్ జంపింగ్. బేస్ జంపింగ్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, యాంటీనా టవర్స్, పెద్ద పెద్ద పర్వతాల పైనుంచి పారాషూట్ బ్యాగ్ వేసుకుని జంప్ చేసి సురక్షితంగా ల్యాండ్ అవ్వడమే ఈ గేమ్. ఒక్కోసారి పారాషూట్ సరైన టైంలో తెరుచుకోకపోతే వాళ్ళు భూమిని ఢీకొట్టి చనిపోతారు. 1983 నుండి ఇప్పటి వరకు చూస్తే ఇలా 383 మెంబర్స్ మరణించారు. జల్లికట్టు, ఇది మనకి పరిచయం అక్కర్లేని గేమ్. జల్లికట్టు అనేది చాలా ప్రమాదకరమైన ఆట. ఇది మన ఇండియాలో తమిళనాడులో సంక్రాంతి సమయంలో ఈ ఆటను నిర్వహిస్తారు. ఈ ఆటలో ఒక ఎద్దుని మైదానంలో నిలబెట్టి దాన్ని లొంగదీసుకోవడానికి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రమాదకరమైన ఆట వల్ల గత 20 ఏళ్ళ నుండి చూస్తే 200 మంది పైగా చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ ఆట జంతు హింస కింద వస్తుందని కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు ఈ కేసును పరిగణలో తీసుకుని ఈ ఆటను బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి చెప్పింది. కానీ తమిళనాడు ప్రభుత్వం మేము ఎటువంటి జీవహింస చేయట్లేదని, ఇది తమ సంప్రదాయంలో ఒక భాగమని, అలాగే ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటామని చెప్పి ప్రతి ఆట ఈ ఆటని ఘనంగా నిర్వహిస్తారు. నెక్స్ట్, హెలికాప్టర్ స్కీయింగ్. ఇది కూడా ఒక అడ్వెంచరస్ గేమ్. ఇది అలాస్కా, యూరోప్ దేశాల్లో ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ గేమ్లో హెలికాప్టర్ నుంచి డైవ్ చేసి స్కీ సాయంతో మంచు కొండల కిందకి వెళ్తుంటారు. ఇది మన ఇండియాలో ప్రతి ఏటా మనాలిలో చలికాలంలో నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన అడ్వెంచరస్ అండ్ డేంజరస్ గేమ్స్ని ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. అలాగే మీకు తెలిసిన అడ్వెంచరస్ గేమ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.